Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రి విడదలపై జగన్కు ఫిర్యాదు. విషయం ఏంటంటే, పల్నాడుకు చెందిన మహిళా మంత్రి విడదల రజనీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు భారీగా ఫిర్యాదులు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన విడదల రజని జగన్ గాలిలో చిలకలూరుపేట నుంచి గెలుపొంది ఆ తర్వాత 2వ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కించుకున్న అత్యంత అదృష్టవంతురాలిగా గుర్తింపు పొందారు. అయితే తన నియోజకవర్గంలో కేడర్కు అందుబాటులో ఉండరని, వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితే లేదని ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ప్రధానంగా మంత్రి రజనీపై భారీగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ నాయకులే తమ పనులు చేయడానికి రజని ఎంతెంత డబ్బు తీసుకున్నారో ఆధారాలతో సహా అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. రజనీపై ఆరోపణలు తగిన ఆధారాలతో సహా తీసుకెళ్లి సీఎం జగన్ ఎదుట మరో మంత్రి పెట్టినట్లు సమాచారం. పల్నాడు జిల్లాకు సంబంధించి ఆ మంత్రి పార్టీ బాధ్యతలను చూస్తున్నారని సమాచారం. విడదల రజని ఎంతసేపు తానేదో అద్భుతంగా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ సీఎం జగన్ సహా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కేడర్లో పాజిటివిటీని క్రియేట్ చేసుకున్నారని, క్షేత్రస్థాయిలో అంత సీన్ లేదని సదరు మంత్రి పార్టీ అధిష్టానం పెద్దలకు నివేదించినట్లు సమాచారం. మరోవైపు పీకే టీం కూడా చిలకలూరుపేటలో రజనీకి అంత సీన్ లేదని, ఆమెకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని సీఎంకు నివేదించినట్లు సమాచారం. అతి తక్కువ సమయంలోనే రజనీకి పదవులు వాటంతటవే వెతుక్కుంటూ వచ్చాయి. చిన్న వయసులో అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి పేరు సంపాదించుకోవలసింది పోయి శత్రువులను రోజురోజుకు పెంచుకుంటున్నారనే విమర్శ ఆమెపై ఉంది. దీపం ఉన్నప్పుడు ఇంటిని చక్కదిద్దుకోవాలనే క్రమంలో పొలిటికల్ కెరీర్కే ప్రమాదం వచ్చేలా ఆమె వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.